హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో గింజలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చడి టేస్ట్ సూపర్ గా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఒక ముద్ద తిన్నారంటే నాలుగు ముద్దలు తినేస్తారండి అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో ఒక కప్పు గింజలు తీసుకొని ఆయిల్ లేకుండా సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలండి పప్పు మాడిందంటే పచ్చడి టేస్ట్ ఉండదు కాబట్టి సన్న మంట మీదే దోరగా ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గింజలు బాగా వేగిపోయాయండి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు ఈ గింజల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా గింజలన్నీ తీసేసిన తర్వాత ఇదే బాండెట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మిరపకాయలు ఎక్కువ కారంగా ఉంటే రెండు మిరపకాయలు తగ్గించుకోండి కారం తక్కువగా ఉంటే ఇంకా రెండు మిరపకాయలు ఎక్స్ట్రాగా వేసుకోండి ఎందుకంటే పచ్చడి కారం ఉంటేనే అన్నం మంచి టేస్ట్ ఉంటుందండి కాబట్టి ఏ పచ్చడి చేసుకున్నా కొంచెం కారంగా చేసుకోండి మిరపకాయలు బాగా వేగాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే బాండెంట్లో ఒక మూడు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెండు నిమిషాలు టమోటాలు మగ్గేదాకా ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమోటాలు బాగా మగ్గాయండి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటాలు పచ్చిమిరకాయలు చల్లార్చుకోవాలండి ఈ చలారే లోపల పచ్చడికి తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసము ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాకి అందులో అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పచ్చెనగపప్పు ఒక అర స్పూను మినప్పప్పు ఇలా అన్నీ వేసి మినప్పప్పు పచ్చనపప్పు దోరగా ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మినప్పప్పు పచ్చనపప్పు బాగా వేగేయండి చూశారు కదా ఇలా వేగాలి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసి స్టవ్ ఆపేయాలండి స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒకప్పు వేసి ఈ ఆయిల్ వేడికే ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక్క నిమిషం మగ్గనివ్వాలి ఇలా మనం స్టవ్ ఆపి ఈ ఉల్లిపాయలు వేయించుకోవడం వల్ల మనం అన్నంలో తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు మనం పంటికింత పడుతూ మంచి టేస్ట్ ఉంటాయండి కాబట్టి స్టవ్ ఆపి వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ పోపుని బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించిపెట్టుకున్న గింజలు వేసి కొంచెం కచ్చా వచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు తర్వాత టమాటా ముక్కలు తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు నేను తీసుకున్న గింజలకి ఒక అర స్పూన్ సరిపోతుందండి తర్వాత కొంచెం వాటర్ పోసి మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి అప్పుడే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకుంటే మనం రోడ్లో తెస్తే ఎలా ఉంటుందో పచ్చడి అలాగే ఉంటుందండి కాబట్టి ఇలాగే మిక్సీ పట్టుకోండి తర్వాత ఇందులో మనం ముందుగా ఏంచి చలార్చుకున్న ఉల్లిపాయ పోపు ఇందులో వేసేసుకోవాలండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ పోపు ఈ పచ్చళ్ళ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ గింజల పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మనం పల్లీల పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి కానీ పల్లీల పచ్చడి కంటే ఈ పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత హెల్త్ కూడా చాలా మంచిదండి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చనగపప్పు మినపప్పు వేసాం కాబట్టి తినేటప్పుడు అవి కింద పడుతూ మంచి టేస్ట్ ఉంటాయి గింజలు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి కాబట్టి పచ్చిగైనా తినొచ్చు లేదా ఏంచుకొనైనా తినొచ్చు లేదా ఇలా పచ్చడిగైనా తయారు చేసుకొని తినొచ్చండి ఎలా తిన్నా హెల్త్కి చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ గింజల పచ్చడి మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇలాగే తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్